నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని భావించిన కమలనాథులు అప్రమత్తమయ్యారు మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలకు వరుసగా కాషాయ కండువాలు కప్పుతూ హస్తం పార్టీని పూర్తిగా ఖాళీ చేసే పనిలో పడ్డారు ఇప్పటికే మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నారు కూనా బాటలో పలువురు కాంగ్రెస్ నేతలు కాషాయ పార్టీలో చేరే పనిలో బిజీగా ఉన్నారు తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది గత అసెంబ్లీ ఎన్నికలలో కాగజ్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి హరీష్ బీజేపీలో చేరుతున్నారు మంగళవారం కాగజ్ నగర్ లో జరగనున్న ఛత్రపతి శివాజీ సంకల్ప సభలో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణూక్ బండి సంజయ్ సమక్షంలో పాల్వాయి హరీష్ కాషేయఖండువా కప్పుకోనున్నారు దీంతో హరీష్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది కాగా ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేత రమేష్ రాథోడ్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడం ఖాయమైపోయింది ఈ మేరకు ప్రస్తుత ఎంపీ సోయం బాపురావుకు రమేష్ రాథోడ్ కు ఒప్పందం కుదిరిందని సమాచారం ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే టికెట్ పై హామీ ఇవ్వడంతో రమేష్ రాథోడ్ కూడా త్వరలోనే బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది ఇక ఇదే జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది ఇక మరో కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికలలో హైదరాబాద్ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ కు ఎంఐఎంను దీటుగా ఎదుర్కొంటారన్న పేరుంది దీంతో ఆయనను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి బండి సంజయ్తో ఆయన ఇప్పటికే రెండు సార్లు సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి మరోవైపు తన సొంత జిల్లా కరీంనగర్ లో కూడా కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలని బండి సంజయ్ డిసైడ్ అయ్యారు ఈ మేరకు కరీంనగర్ జిల్లాకు చెందిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేల శారద కూడా త్వరలో కాషాయగూటికి చేరనున్నట్లు సమాచారం ఇప్పటికే బండితో ఆమె భేటీ అయ్యారని గాంధీభవన్ టాక్ ఈమెతో పాటు ఎన్ఎస్యుఏ అధ్యక్షుడిగా ఉన్న ఓ యువ నాయకుణ్ణి కూడా బీజేపీలో చేర్చుకునేందుకు డీకే అరుణ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిలు కూడా బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నా ప్రస్తుతానికి అదేమీ లేదని వారు ఖండిస్తున్నారు కానీ ఈ నేతలు కూడా సరైన సమయంలో కాషాయ పార్టీలో చేరుతారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరుకునే క్రమంలో పార్టీ టికెట్ ఇస్తామనే హామీలు కమలనాథ్ల నుంచి వస్తున్నాయని అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా వారు బీజేపీలోకి వెళ్తున్నారని తెలుస్తోంది ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులకు మూడు అసెంబ్లీ టికెట్లు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు చేవెల్లా మల్కాజ్గిరి ఎంపీ టికెట్లపై బీజేపీ నాయకత్వం నుంచి స్పష్టమైన హామీ లభించిందని సమాచారం కూన శ్రీశైలం గౌడ్ కు కూడా కుత్బుల్లాపూర్ టికెట్ పై హామీ ఇవ్వడంతోనే ఆయన బీజేపీలో చేరారని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి రాష్ట్ర స్థాయి నియోజకవర్గ స్థాయి నేతలతో పాటు క్షేత్ర స్థాయిలో కీలక కాంగ్రెస్ నేతలపై కూడా కమలం పార్టీ కన్నేసింది ఇప్పటికే నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలను పార్టీలోకి లాగేసింది బలమైన కాంగ్రెస్ కేడర్ ను పూర్తిగా దెబ్బతీసే వ్యూహంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో మండల గ్రామ స్థాయిలో కీలక కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చేందుకు బండి వ్యూహం సిద్ధం చేశారంట రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టేలోపు కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసే పనిలో కమలనాథులు పడ్డారు పిసిసి అధ్యక్షుడిగా ఇంకా అధికారికంగా నియమించబడకముందే కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు కాషాయగూటికి చేరుతుండడంతో రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావడం లేదంట మొత్తంగా కాషాయ పార్టీ కాంగ్రెస్ను పూర్తిగా ఖాళీ చేసే పనిలో బిజీ బిజీగా ఉంది పాపం కాంగ్రెస్ పని కథమయ్యేలా ఉంది నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ